టీడీపీ దారిలోనే వైసీపీ నేతలు, ఇలాగైతే పరువు గంగలో కలిసినట్లే. టోల్ ప్లాజాల వద్ద రాజకీయ నాయకుల ఈగోలు పదే పదే దెబ్బతింటుంటాయి. మంత్రి భార్య అయినా సరే, మంత్రి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే చోట నాయకుడైనా సరే, తాము అతీతం అన్న భ్రమలో ఉంటారు. ఆ మధ్య మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య టోల్ ప్లాజా వద్ద తన కారుకు టోల్ ఫీ కట్టేందుకు నిరాకరించడంతో పాటు సిబ్బందితో వాగ్వివాదం పెట్టుకున్నారు. 100 రూపాయలు చెల్లించేందుకు నాటి మంత్రి భార్య మొండికేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కింది. 100 రూపాయలకు చూసుకుంటే మొత్తం పరువు గంగలో కలిసింది. నెటిజనుల నుంచి నానా విమర్శలు ఎదుర్కొన్నారు పుల్లారావు భార్య. ఇప్పుడు వైసీపీకి చెందిన చోట నాయకుల్లోనూ ఈ బలుపు బయలుదేరింది. అక్కడక్కడ ఓవరాక్షన్ చేయడం మొదలుపెట్టారు. తక్షణం కార్యకర్తలు, నేతలు టోల్ ప్లాజాల వద్ద పబ్లిక్ ప్లేసుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై వైసీపీ మార్గదర్శకాలు జారీ చేసుకోవడం మంచిది. మంత్రి బుగ్గన అనుచరులమైన తమనే ఆపుతారా అంటూ కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై వైసీపీ మండల స్థాయి నేతలు సుధాకర్, చంద్రశేఖర్ దాడి చేశారు. కనీసం సీసీ కెమెరాలు ఉంటాయన్న ఇంగితం కూడా లేకుండా రెచ్చిపోయారు. అటు ప్రకాశం జిల్లా ఉప్పలపాడులో వైసీపీ గ్రామ నేతలు ఏకంగా రోడ్డును దవ్వేశారు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే, గతంలో ఇలాంటి పనులు టీడీపీ వాళ్ళు చాలా చేశారు, కానీ అప్పట్లో కేసులు నమోదు అయ్యేవి కాదు. ఇప్పుడు మాత్రం తప్పు వైసీపీ నేతలు చేస్తున్నా తక్షణం కేసులు మాత్రం నమోదు చేస్తున్నారు. టోల్ ప్లాజా వ్యవహారంలో రోడ్డును తవ్విన ఉదంతంలోనూ పోలీసులు స్వేచ్ఛగా వ్యవహరించి కేసు నమోదు చేశారు.